ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కంటతడి పెట్టాడు. ఎప్పుడూ చిరునవ్వుతో కనిపించే మాస్టర్ కన్నీరు మున్నీరయ్యాడు. తన ఆధ్యాత్మిక గురువు పుట్టపర్తి సత్యసాయిబాబా మరణాన్ని తట్టుకోలేకపోయాడు. తనకు అత్యంత సన్నిహితుడు బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ చాముండేశ్వరినాథ్ తన భార్య అంజలితో కలిసి పుట్టపర్తి వెళ్లి మరీ నివాళులర్పించాడు. బాబా పార్థివ దేహాన్ని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా కుల్వంత్ హాల్ కు తరలి వస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పుట్టపర్తిలో బాబా భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి మహాత్మా లైవ్ ద్వారా అందిస్తారు. మహాత్మా, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ దివ్య. పుట్టపర్తికి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. రాష్టం నలుమూలల నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అంతేకాదు ఇక్కడికి దగ్గరలో ఉన్న కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ప్రత్యేక వాహనాల్లో పర్సనల్ వెహికల్స్ లోనే ఇక్కడికి వస్తున్నారు. మన రాష్ట్రానికి సంబంధించి చూసుకుంటే ప్రతి మూల నుంచి కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. దీంతో పాటుగా స్పెషల్ ట్రైన్స్ కూడా ఆల్రెడీ బయలుదేరి బాబా మరణ వార్త తెలుసుకున్న తర్వాత ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులు వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజు చూసుకుంటే కనుక ఇక్కడ ఏర్పాట్లను ఒకసారి చూస్తే కనుక మహిళల కోసం ప్రత్యేకంగా ఒక లైన్ ఉంది. ఇటువైపు పురుషుల కోసం విడిగా ఒక లైన్ ఏర్పాటు చేశారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీసులు విడతలు విడతలుగా ఒక్కొక్కరిని లోపలికి అనుమతిస్తున్నారు. ఇటు మహిళల్ని కాసేపు లైన్ బ్రేక్ చేసిన తర్వాత ఇటు పురుషులను వదిలిపెడుతున్నారు. పురుషులను వదిలిపెట్టినప్పుడు మహిళలు లైన్ బ్రేక్ చేస్తున్నారు. ఇలా ఒకేసారి ఇద్దరు లోపలికి రావడం వల్ల తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి తొక్కిసలాటకు గానీ తోపులాటకు గానీ అవకాశం ఇవ్వకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారు. నిన్న సాయంత్రం స్వల్ప లాఠీ చార్జీ సంఘటన జరిగింది. లాఠీ చార్జీ నేపథ్యంలో ఇటువంటి ఏర్పాట్లు తీసుకున్నామని పోలీసులు చెప్పారు. మనం కొద్దిసేపటి క్రితం డీఐజీ చారు సిన్హా తోటి మాట్లాడినప్పుడు చెప్పారు, వచ్చే ఫ్లోటింగ్ కూడా రోజు నిన్నటి కంటే ఈ రోజు ఇంకా పెరిగింది. ఈ సాయంత్రానికి అది మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక వచ్చే భక్తులందరి సౌకర్యార్థం ఇక్కడ మనం చూడవచ్చు, ఒక స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. లోపల ఏం జరుగుతుంది అన్నది క్యూలో ఉన్న భక్తులు ప్రత్యక్షంగా చూడవచ్చు. ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఈ స్క్రీన్ లో ఏం జరుగుతుంది అన్నది బయటికి టెలికాస్ట్ చేస్తున్నారు. దీంతో పాటుగా లైన్ లో ఉన్న వరకు కూడా ఈ ఎండ కారణం సమస్యలు పోకుండా ఉండేందుకు సేవాదల్ వాళ్ళు కూడా ఏర్పాట్లు చేశారు. వాళ్ళకి మంచినీళ్ళ ప్యాకెట్లను అందించడం, మంచినీళ్ళను అందించడం, అలాగే అరటి పళ్ళను కూడా సప్లై చేస్తున్నారు. ఇక్కడున్న వాళ్ళెవరికి కూడా అంటే క్యూలో ఉండి సొమ్మసీలు పడిపోకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు టెంట్లను కూడా ఎండ తగలకుండా కొంతమేర టెంట్స్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ మొత్తంగానైతే ఇప్పటి వరకు పోలీసులు చేసిన ఏర్పాట్లు బానే ఉన్నప్పటికీ ఒక రకంగా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అది ఎక్కడ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ వాహనాలని బయట ఎక్కడో దూరంగా నిలిపేస్తున్నారు. పార్కింగ్ ప్లేసెస్ టౌన్ కి బయట చాలా దూరంగా ఉంటున్నాయి. అక్కడి నుంచి కిలోమీటర్ల మేర లోపలికి నడిచి రావాల్సి వస్తుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది మినహాయిస్తే మిగతా ఏర్పాట్ల మీద సంతృప్తిగానే ఉన్నారు. అయితే లోపల కాస్త ఎక్కువ సమయం కేటాయిస్తే బాగుండేది అన్నట్టుగా భక్తులు చెబుతున్నారు. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ ఏర్పాట్ల మీద ఇప్పటి వరకు భక్తులు సంతృప్తిగానే ఉన్నారని చెప్పుకోవచ్చు దివ్య.